మీడియా వాళ్ళ మీడియా ఎవరి చేతిలో ఉంది, మీడియా ఎవరి ఆధిపత్యంలో ఉంది, ఇవన్నీ కలిపితే అధికారం, ఆ అధికారం తెలంగాణ వాడికి రాదు. తెలంగాణ వాడికి రాకపోగా తెలంగాణ వాడు అధికారం నుంచి దూరం చేయబడ్డాడు, తెలంగాణ వాడు వెలివేయబడ్డాడు. ఫలితంగానే తెలంగాణ బతుకు, తెలంగాణ బతుకు అణిచివేయబడ్డది, తెలంగాణ బతుకు బతుకు కాకుండా పోయింది. తెలంగాణ వాడికి అన్ని రంగాలలో ప్రాతినిధ్యం రద్దు చేయబడ్డది. ఫలితంగానే మన తెలంగాణ ఏం పరిస్థితుందంటే, తెలంగాణకి ఆంధ్రకి మధ్య 50 సంవత్సరాల్లో ఏర్పడ్డ సంబంధం, యజమానికి బానిసలకు మధ్య ఉండే సంబంధం, పీడకునికి పీడితునికి మధ్య ఉండేటువంటి సంబంధం, లోపిడి చేసేవాడికి దోపిడి చేయబడే వాడికి ఉండే సంబంధం, ఇవాళ వికారాబాద్ వస్తుంటే వికారాబాద్ పులిమేరల్లోనే మొదలవుతాయి ఫామ్ హౌస్. ఎవరి ఫామ్ హౌస్? ఫామ్ హౌస్ అన్ని ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. ఆ ఫామ్ హౌస్ ముందర వాచ్మెన్ ఎవరున్నాడంటే, మీ వికారాబాద్ స్థానికులు పోయి అక్కడ వాచ్మెన్ ఉన్నాడు. వికారాబాద్ రైతు ఆ భూమి ఇవాళ ఆంధ్ర రియంటర్ల చేతుల్లో పోయింది. అక్కడ వాళ్ళు ఫామ్ హౌస్ కడితే ఆ ఫామ్ హౌస్ ముందర వాచ్మెన్ గా ఇవాళ తెలంగాణ వాడు లేదా వికారాబాద్ వాడు ఉన్నాడు. మీరు హైదరాబాద్ పోతే బంజారా హిల్స్ లో బంగ్లాలు ఎవరి? ఆ బంగ్లా బంగ్లాలలో ఉన్న వాళ్ళ వైభవం అంతా వాళ్ళదైతే, ఆ బంగ్లాల ఫ్లోరింగ్ తుడిచేటువంటి పని మనుషులు ఎవరంటే మీకు ఇవాళ తెలంగాణ వాళ్ళు. ఎక్కడుంటారు తెలంగాణ వాళ్ళు? హైదరాబాద్ లో బతుకమ్మ గుంట, నామారగుండు, వారాసుగుట, బంజారా హిల్స్ ఎవరిది? కూకట్పల్లి ఎవరిది? కొత్తపేట ఎవరిది? దిల్సుఖ్ నగర్ ఎవరిది? ఎవరి వైభవాన్ని గుర్తులు, ఎవరి ఆక్రమణ గుర్తులు? నా చిన్నప్పుడు హైదరాబాద్ పోదామంటే ఏం చూద్దామని అడిగితే, పిల్లలు అడిగేవాడు హైదరాబాద్ ఏం చూద్దామని టీచర్లు అడిగితే మేమంతా చేతులు ఎత్తి చెప్పేవాళ్ళం, చార్మినార్ చూద్దాం సార్, సాలార్జంగ్ మ్యూజియం చూద్దాం సార్ అని చెప్పేవాడు. ఇవాళ మీ పిల్లల్ని అడగండి హైదరాబాద్ ఏం చూద్దాం అంటే వాళ్ళు చార్మినార్, రామోజీ ఫిల్మ్ సిటీ చూద్దాం సార్, ఐమాక్స్ థియేటర్ చూద్దాం సార్, ఓషన్ పార్క్ చూద్దాం సార్.
తెలంగాణ తల్లి నమ్మితే మాగాడి పంట. తల్లిను నమ్మితే మాగాడి ఎంత తలుపు తీసామంటే సిగరే. దీనికి ఉండే తలుపు తెరిచి వస్తే సిగరే చల్లవచ్చు బొగ్గు. తెలంగాణ పంట మాగాడి తెలంగాణ ఉండే తలుపు తెరిస్తే బొగ్గు ఉంటుంది. ఆ బొగ్గు నల్లగా ఉంటుంది కానీ అది తెల్లని వెలుగుల్ని పంచుతుంది. ఆ బొగ్గు ఉత్తరం మీదకి రాదు. తెలంగాణ కార్మికులు నేల విజయాలకు పోయి తప్పుకొస్తే ఆ బొగ్గు మీదకి వస్తుంది. ఆ బొగ్గును మండిస్తే ఆ అగ్నితోటి విద్యుత్తు పుడుతుంది. ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మొత్తం భారతదేశానికి వెలుగులు పంచుతున్న ప్రాంతం తెలంగాణ. మీ పాఠాలలో ఏం ఉంచకుండా మీకు ప్రశ్న అడుగుతారు, దక్షిణ దేశపు గాంధీగారం దేనికి అందు మీరు వెంటనే కోస్తా అక్కడ కాస్తా ఈ కోతలు కోస్తూనే ఉంటారు. కానీ ఎవరన్నా మీరు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ గోదావరి కని అని చదువుకున్నారా? లేదు. లేదా గోదావరి లోయ అంటే గోదావరి కని అని, ఆదిలాబాద్ జిల్లా అని, ఆ జిల్లాలో అద్భుతమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని, ఆ ఖనిజ వనరులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ నడుపుతున్నాయనే సత్యం మీకు సాంఘిక శాస్త్రము ఆర్థిక శాస్త్రము చెప్పదు. ఎందుకంటే చెప్తే మీకు ఆత్మవిశ్వాసం బొగ్గు ఇక్కడ ఉంటే బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఎందుకు లేవు, విజయవాడలో ఎందుకు లేని మీరు ప్రశ్నిస్తారు. బొగ్గు ఎక్కడుందో అక్కడే ఉండాలి కదా. కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ పోరాటం చేసి తెలంగాణ విముక్తం చేసింది, ఆ పార్టీకి డెఫినెట్ గా జోహార్లు చెప్పవలసిందే. కానీ ఆ స్ఫూర్తిని పక్కకు తీసినటువంటి సిపిఐ సిపిఎం పార్టీలను ఒకసారి నేను అడిగిన, ఆయన ఏమంటారు, మీరు దున్నేవానికి ఎప్పుడు పెట్టున్నారు కదా తమిళ బొగ్గుగా, తమిళ బొగ్గు కాదా, మండించి ఉండే కరెంటు కాదా, కానీ బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవేమీ కూడా తెలంగాణలో లేవు. చాలా బొగ్గు చుట్టూ అనేక పరిశ్రమలు ఉంటాయి, ఒక విద్యుత్ ఉత్పత్తే కాదు. బొగ్గు పైకి తీసడానికి చేసే చెమ్మస్ తయారు చేసే పరిశ్రమ ఉంటుంది, లైట్ తయారు చేసే పరిశ్రమ ఉంటుంది. ఈ పరిశ్రమలు ఏమి ఇవాళ గోదావరిలో లేవు, ఆదిలాబాద్లో లేవు. బొగ్గు ఇక్కడ ఉండే పరిశ్రమలు విజయవాడలో ఉన్నాయి. మైనింగ్ ఇంజనీరింగ్ నెల్లూరులో ఉన్నది, ఫలితంగా ఇంజనీరింగ్ అక్కడ చేస్తారు, వాడు వచ్చిన ఉద్యోగం ఏమో గోదావరిలో చేస్తారు. మళ్ళా తెలంగాణలో ఎక్కడ ఉంటుంటే చెమ్మస్ పట్టుకుని తొవ్వే దగ్గరనే, కండలు పిండే దగ్గరనే, ఎత్తు తోలికే దగ్గరనే. ఇక మైనింగ్ ఇంజనీర్ అవకాశాలు నీకు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఏం కెరీర్ గైడెన్స్ ఇస్తాం సార్ మనవిగా? ఇది మనకున్నటువంటి ప్రాంతం వ్యవస్థ. ఈ బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఏమి ఇక్కడ లేవు. మీకు నిజమైన కెరీర్ రావాలంటే ఆ బొగ్గు ఆధారిత పరిశ్రమలు తెలంగాణకు రావాలి, దాంట్లో ఉద్యోగాలు మీకు రావాలి. అవి రావాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి, ఎక్కువ అవకాశం లేదు. ఇది ఒక సత్యం. విద్యుత్తును ఎవడైనా ఎట్లా తీసుకుపోతాడంటే తీగల ద్వారా విద్యుత్ తీసుకుపోతాడు, అది అవ్వ. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంత కామన్ సెన్స్ ప్రయత్నం జరుగుతుందంటే బొగ్గులు రైళ్లలో తీసుకుపోయి విజయవాడలో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. ఇక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసి ఈ విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ పంపించవచ్చు. కానీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అక్కడ ఉండాలి, అక్కడ ఉద్యోగిత రావాలని ఇక్కడి నుంచి బొగ్గులు ఇచ్చిపోయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అక్కడ పెట్టినటువంటి కుట్ర. కనుక మీరు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ ప్రేమ ఆ రోజు వాళ్ళు ఈ రెండు ప్రాంతాలను కలుపుదామన్నది భాష మీది ప్రేమతో కాదు, బొగ్గు మీది ప్రేమతో. బొగ్గు మీద ప్రేమ కనుకనే అదే నీలం సంజీవ్ రెడ్డి మనం విద్యుత్ కావాలని రైతులు అడుగుతున్నారు. ఈ విద్యుత్ కావాలంటే మనం ఎంత మంది అవసరం కావాలి అని అన్నాడు అని చెప్పి వాళ్ళు. రెండవది అతి ముఖ్యమైన కారణం రాజధాని నగరం లేదు. కానీ అదే సమయంలో మీరు హైదరాబాద్ వైపు చూస్తే ఇవాళ హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత హైదరాబాద్ గుర్తు అంత గుర్తు చారినారు. ఆయన తీసేసి హైదరాబాద్ పేరే మార్చేసి సైబరాబాద్ అని పెట్టి ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ ని హైదరాబాద్ గుర్తుగా చేసింది. అటువంటి హైటెక్ సిటీ బిల్డింగ్ లు ముంబైలో 36 ఉన్నాయి, బెంగళూరు లో 59 ఉన్నాయి, ఢిల్లీలో 42 ఉన్నాయి. అదే నేను విశేషంగా కానీ చార్మినార్ ఒకటే, చార్మినార్ లాంటిది ఒక చోటు లేదు. చార్మినార్ అది తెలంగాణ సాంస్కృతిక సంకేతం. ఎందుకు పెట్టింది చార్మినార్? మీకు రామదాస సినిమా చూస్తే అబద్ధాన్ని రామని కదా, నాగార్జున నాగార్జున ఏమంటే ఆ సినిమాలో చార్మినార్ మీరు ప్రేమ పురాణాల కోసం కట్టుకున్నారని తానిషా అంటాడు. కానీ చార్మినార్ బొమ్మని సుల్తాన్ వాళ్ళ ప్రేమ పురాణాల కోసం కట్టలేదు. మీకు చూసా హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన తర్వాత చార్మినార్ ఎందుకు నిర్మించారంటే ప్లేగ్ వ్యాధి వచ్చి హైదరాబాద్ నగరంలో అనేక మంది ప్రజలు మరణించారు. వాళ్ళ దుఃఖం ఉందా ఆ ప్రజల స్వచ్ఛంగా స్థూపం వలె చార్మినార్ నిర్మించింది. నాలుగు చేతులు ఎక్కి అలా ప్రార్థిస్తున్నది హైదరాబాద్ జనం సుఖంగా ఉండాలని చార్మినార్ ప్రార్థిస్తున్నారు.
జీవించే పద్ధతి, మనిషి ఉన్నతంగా జీవించడానికి మానసికంగా భౌతికంగా చేసే ప్రయత్నమే సంస్కృతి. ఈ సంస్కృతులు అన్ని భాగం, నీ వ్యవస్థ, నీ రాజ్యం, నీ మతం, నీ కళలు, నీ ఆహార విధానాలు, నీ భాషా విధానాలు, నీ కట్టుబాటు, నీ ఆచారాలు, నీ పోరాటాలు, నీ పెనుగులాటం, నీ సంఘర్షణలు, ఇవన్నీ కలిపిన సంస్కృతి. ఈ సంస్కృతి తయారు కానీ ఏ సంస్కృతి గొప్పది కాదు. ఎప్పుడు సంస్కృతి తక్కువైతుందంటే ఎవడన్నా నీ మీద ఆధిపత్యం చేయడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, నీ బతుకు చిన్నది, నీ సంస్కృతి తక్కువది ఎందుకు నిన్ను అవమానించి లొంగ తీసుకుంటాడు. అందుకే ఒక మనిషి అన్నాడు, తుపాకీ శరీరాన్ని లొంగ తీసుకుంటుంది కానీ భాష ఆత్మనివసం చేసుకుంటుంది అని. నీ భాష తక్కువది, నా భాషనే నేర్చుకొని ఎప్పుడైతే అంటామో ఆ భాషతో పాటు మన ఆత్మ కూడా వాడికి వశమైపోతుంది. అందుకే ఇంగ్లీష్ వాడు వచ్చి ఏం చేశాడు, నీ మొత్తం భారతీయ భాష వ్యవహారాన్ని తప్పించి ఇంగ్లీష్ పెట్టాడు. నువ్వు ఇంగ్లీష్ నేర్చుకో, అప్పటి నుంచి ఇంగ్లీష్ అంటే భయం, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళని చూస్తే భయం, గౌరవం. భాషతోనే గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి మంచి వ్యక్తిత్వం అని కాదు, ఆ భాష చూసి భయపడతాం మనం. ఎందుకంటే ఇంగ్లీష్ రావడం రావడమే ఓ చేతిలో కత్తి పట్టుకొని వచ్చింది మన దగ్గర, కత్తి పట్టుకొని వచ్చి వసతి చేసుకొని నీ మీద ఇంగ్లీష్ ఉద్దీన్. ఆ రోజు బ్రిటన్ బ్రిటిష్ వాడు బోర్డు పెట్టేవాడు, ఇండియన్స్ అండ్ డాగ్స్ ఆర్ నాట్ అలౌడ్, భారతీయులు మరి కుక్కలకు ప్రవేశం లేదు అని బోర్డు పెట్టేవాడు. అంత అవమానించి మీరు కుక్కల భాష మీరు కుక్కలాంటి జీవితం అన్న తర్వాత వీడు లొంగిపోయి, ఆత్మచారికి లొంగిపోయి వాళ్ళ చరిత్రను వాళ్ళ సంస్కృతిని చూస్తూ గుడికిలు మింగడం, వాళ్ళు రాసిన చరిత్ర చదవడం, వాళ్ళలాగా సుట్టు ముందు వేసుకోవడం, వాళ్ళలాగా